దాస్ హైదరాబాద్ సిటీలో పెద్ద లిక్కర్ కింగ్. మీ నాన్న దగ్గర నేను శంకర్ పనిచేసేవాళ్ళం. వ్యాపార లావాదేవీలన్నీ ఆ శంకరే చూసుకునేవాడు. ప్రొహిబిషన్లో కూడా మీ నాన్న వ్యాపారానికి ఎదురుండేది కాదు. కాదని ఎదురు తిరిగితే సరుకు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే. అనా పొరపాటైపోయిందన్నా? అలవాట్లో పొరపాటైతే క్షమిస్తాను, పొరపాటి అలవాటైతే చంపేస్తా. పెళ్ళైన చాలా కాలానికి పుట్టిన నువ్వు అంటే మీ నాన్నకు ప్రాణం అమ్మా. నీతో ఉన్నంతసేపు మీ నాన్న ఈ ప్రపంచాన్నే మర్చిపోయేవాడు. శంకర్, నెక్స్ట్ మంత్ లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సరు కాస్త ఎక్కువ తయారు చేసి స్టాక్ మన దూల్పెట్ గోడౌన్లో పెట్టించు. సరే అన్న. అన్వర్ అన్న, పిల్లలకు ఆకలిస్తుంది అనుకుంటా, డబ్బులు ఇచ్చి పంపించు. పిల్లలు ఏంటమ్మా ఆకలిస్తుందా? ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఏమైనా కొనుక్కొని తినండి. తీసుకోండి అమ్మా. ఇదిగో అన్నొచ్చాడు, మీకేం కావాలో చెప్పండి. మా నాన్న తాగుడు పంచలేక మా అమ్మ చనిపోయిందంకి తాగి తాగి మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు మేము తిక్కులేని వాళ్ళు అయిపోయాం అంకల్. మా నాన్న అంటే మాకు చాలా ఇష్టం అంకల్. ఈ ఒక్క ముద్ద ఇదిగో ఇచ్చుడు, ఎంత బాగుందో. ఒక్క ముద్ద తిన్నానా? ఇదిగో నువ్వు ఇలాగే తినలేదనుకో నా కోపం వస్తుంది. అమ్మయ్యా వచ్చారా? మీరు కొంచెంసేపు కనపడపోయేసరికి మీ కూతురు బోన్ చేయాలని ఒకటే గొడవ. పొద్దున్నీ నాన్న నాన్న అని నా ప్రాణం తీసేస్తోంది. ఏంటండి ఎందుకు అలా ఉన్నారు? ఒక్క క్షణం నేను కనపడకపోతేనే నా కూతురు ఏడుస్తోంది. కానీ లిక్కర్ వల్ల ఆరోగ్యాలు పాడు చేసుకుని చనిపోతున్న వారి కుటుంబాలు జీవితాంతం ఏడుస్తున్నాయి. ఈ వ్యాపారం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ వ్యాపారం మానేద్దాం లక్ష్మి, మానేద్దాం. ఆ రోజే ఆ శంకర్ గారికి లిక్కర్ కింగ్ కావాలని దుర్బుద్ధి పుట్టింది. అడ్డుగా ఉన్న మీ నాన్నను తొలగించుకోవడానికి లిక్కర్ని కల్తీ చేసి సిటీ మొత్తం పంపిణీ చేయించాడు. అది తాగి చాలా మంది చనిపోయారు. ఈ విషయం తెలిసిన మీ నాన్న అంతమంది చావుకు కారణం మీ నాన్నే అని నమ్మిన కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అది తెలిసిన మీ అమ్మ హార్ట్ అటాక్తో చనిపోయింది. ఏదో ఒకరోజు నేను బయటకు వస్తాను, నా చేతులతో వండి నేనే చంపుతాను. అమ్మాయిని బాగా చదివించు. నేను బతుకున్న విషయం మాత్రం తనకు తెలియనిపోతా. అంటే బ్రతికే ఉన్నాడమ్మా. బాబాయ్ బాబాయ్ ఒక్కసారి నాన్న చూడాలి బాబాయ్. వద్దమ్మా, వాడిని అడ్డం పెట్టుకుని వాడి ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటున్నాడు. నాన్న వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో మేఘనా మీ దగ్గర కన్నా నా దగ్గర ఉండడమే మంచిది. నువ్వు సీను తిరుపతి, మేఘనా నాకు పెళ్లిలో పరిచయం అయింది. మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషం. మా గురించి నువ్వు ప్రాణాలు పోగొట్టుకోవద్దు, వెళ్ళు.
సార్ నా మాట ఏనండి, మేఘన వాళ్ళ నాన్న వచ్చేవారు తిరుపతిలో మా ఇంట్లో ఉంచుతాను కదా. చెప్తుంటే నీకు అర్థం కదా, వాడి గురించి నీకు తెలీదు, వెళ్ళు. సార్ ఆ ఏడు కొండల పైన ఉన్న వెంకన్న మీద ఒట్టేసి చెప్తున్నాను, మేఘన నీడని కూడా ఇవన్నీ తాకలేదు. నువ్వు ఆవేశంగా మాట్లాడితే ఆలోచించకుండా నీ చేతులు పెట్టడానికి తనే ఆట వస్తువు కాదు మా అన్న ప్రాణం.